నవీన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 15వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఈ మంచి వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే మన దేవుడైన యెహోవా మన పక్షముగా మనకు సహకారుకునిగా నిలిచి మన చేతి పనులన్నిటి విషయములోనూ మన కార్యములన్నిటి విషయములోనూ మనము చేయు ప్రయత్నములన్నిటి విషయములోనూ మన గర్భఫల విషయములోనూ మన పశువుల విషయములోనూ మన భూమి పంట విషయములోనూ మనకు కలిగిన సమస్త విషయములలోనూ మనకు మేలు కలుగునట్లుగా మనలను వర్ధిల్ల చేసి మన రాబడి అంతటిని ఆశీర్వదించి మన కష్టార్జితమును మనము అనుభవించునట్లుగా చేసి మన పంటను తినివేయు పురుగులను ఆయన గద్దించి, అనగా మన కష్టార్జితమును నష్టపరిచే ఊహించని ఖర్చులు, అనారోగ్యతలు అనే పురుగులను ఆయన మన యొద్ద నుండి తొలగించి మన కొరకు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో మరుగైన ధనమును మనకు స్వాస్థ్యముగా అనుగ్రహించి గతించిన కాలమంతా మనము కోల్పోయిన మన రాబడి అంతటిని ఆయన తిరిగి మరలా సమకూర్చి రెండంతలు అధికమైన ఆశీర్వాదములను మనకు దయచేసి ఆనందకరమైన సంవత్సరములో మనలను నివసింపజేస్తారు. మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చాలంటే మొదటిగా మన దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా ఆలకించి ఆయన దృష్టికి నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుచు ఆయన శాసనములకును ఆయన ఆజ్ఞలకును సంపూర్ణమైన విధేయతను చూపుచు ఆయన కట్టడలన్నిటినీ మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ అనుసరించి నడుచుకొనుచు దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుచు మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మన పూర్ణ హృదయముతో యెహోవా దేవుని యందు నమ్మకముంచి మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకొనుచు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకొనుచు సమస్త విషయాల్లో దేవునికి అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు సర్వాధికారము కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు మన పనులన్నిటిలోనూ మన ప్రయత్నములన్నిటిలోనూ మనకు తోడుగా మన పక్షమందు నిలిచి ఉండి మన రాబడిని ఆశీర్వదించి ఏ లోటు లేని ఏ కరువు రాని తృప్తికరమైన జీవితమును ఆయన మనకు దయచేస్తారు. రెండవదిగా మునుపటి మన ప్రవర్తన అంతటి విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మన ప్రాచీన స్వభావాన్ని మన పాపపు స్వభావాన్ని విసర్జించి మన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై నీతియును యథార్థమైన భక్తియును కలిగిన వారమై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ఎందుకంటే పాపము మనలో ఉన్నంత వరకు దేవుని ఆశీర్వాదాలను మనము పొందుకోలేము. మనకు మేలు కలగకపోవుటకు మన పాప దోష అతిక్రమ క్రియలే కారణము. మనలో పాపము లక్ష్యముంచిన ఎడల ప్రభువు మన మనవులను ఆలకించకపోవును. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి దేవుని ఆశీర్వాదాలను అనుభవిద్దాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామేసయ్యా. మీరు మా పక్షమందుండి మా చేతి పనులన్నిటినీ మా రాబడి అంతటిని బహుగా ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్త ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్నందరినీ ఆశీర్వదించునుగాక.